హాయ్ హలో నమస్తే, నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి టాక్స్. ఈరోజు వీడియోలో మనం నాంపల్లి ఫర్నిచర్ మార్కెట్ని చూద్దాము. ఇక్కడ కొత్త ఫర్నిచర్ దొరుకుతుంది, అలాగే యూజ్ చేసిన ఫర్నిచర్ కూడా దొరుకుతుంది. తక్కువలో ఎవరైనా ఫర్నిచర్ కొనాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు నాంపల్లి మార్కెట్ని ఒకసారి ట్రై చేయండి. ఆఫీస్ చైర్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇక్కడ 1500 రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర కలెక్షన్ ఉంది. ఆఫీస్కి రిలేటెడ్ ఫర్నిచర్ లేదంటే ఇంటికి రిలేటెడ్గా ఏదైనా ఫర్నిచర్ కావాలి అన్నా కూడా మీరు నాంపల్లి మార్కెట్లో చూడొచ్చు. ఇక్కడైతే మనం ఫర్నిచర్ని బార్గెన్ చేసుకోవచ్చు అండి. 10,000 చెప్తే మనం 4,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5,000-6,000లో మనకి ఐటమ్ వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ టేబుల్స్ వచ్చి 2,500 రూపీస్ నుంచి ఉన్నాయండి వీళ్ళ దగ్గర. అండ్ మనకి ఆఫీస్ చైర్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 1500 రూపీస్ ఉన్నాయి. ఆఫీస్ చైర్స్ వీడియో నేను మీకు సపరేట్గా పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం యూజ్డ్ ఫర్నిచర్ని చూసేద్దాము. ఇవి షాప్స్కి రిలేటెడ్గా ఫర్నిచర్ అండి. ఇవైతే యూజ్డ్ ఫర్నిచరు, మనకి చాలా తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి. ఎవరైనా కొత్తగా ఏదైనా షాప్ లాంటిది స్టార్ట్ చేయాలి అంటే ఇలాంటి ఫర్నిచర్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నంతా యూజ్డ్ ఫర్నిచర్ అండి. వాటికి ఏమైనా రిపేర్స్ ఉంటే ఆ రిపేర్స్ చేసి పెయింట్ చేసి అమ్ముతారు. నాంపల్లి ఫర్నిచర్ మార్కెట్ చాలా పెద్దదండి. ఈ వీడియోలో నేను ఎక్కువ కవర్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను మీకు నాంపల్లి మార్కెట్ని క్లియర్గా చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కృష్ణవేణి టాక్స్.